లోకేష్ పైనే జగన్ గురి. మంగళగిరిలో అవకాశం లేకుండా చిన్నబాబు మరో సీటు చూసుకోవాల్సిందేనా? ఏపీ ముఖ్యమంత్రి జగన్ మంగళగిరి నియోజకవర్గంపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. తన సొంత నియోజకవర్గం పులివెందుల తర్వాత మంగళగిరికి మాత్రమే నిధులు కేటాయించారు. తాను ఏపీలో నివసిస్తున్న నియోజకవర్గం కూడా కావడంతో ఆసక్తి ప్రదర్శించారు. అసలు కారణం మాత్రం రాజకీయమే అనే ప్రచారం సాగుతోంది. ఏపీలో అనేక పట్టణాలు నగరాలు శాటిలైట్ టౌన్షిప్గా అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేశారు. కానీ మంగళగిరి శాటిలైట్ టౌన్ కోసం అని ప్రస్తావిస్తూ 50 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. దీని వెనుక లోకేష్ లక్ష్యం అని ప్రచారం మొదలైంది. దీంతో ఇక వచ్చే ఎన్నికల్లో లోకేష్ మంగళగిరి నుండి పోటీ చేయకుండా చేయడమే లక్ష్యమా? ముఖ్యమంత్రి జగన్ టీడీపీ అధినేత చంద్రబాబును మాత్రమే తన రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తారు. తాజా ఎన్నికల వేళ అదే విషయం స్పష్టం చేశారు. 2014 ఎన్నికల కంటే తాజా ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు మెజారిటీ భారీగా తగ్గించగలిగారు. ఇక ఆయన తనయుడు టీడీపీ భవిష్యత్ అధినేతగా ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో భవిష్యత్ రాజకీయ వ్యూహంలో భాగంగా ఇప్పుడు జగన్ నేరుగా లోకేష్ను టార్గెట్ చేస్తున్నారు. తాజా ఎన్నికల్లో టీడీపీ నుండి మంగళగిరి అభ్యర్థిగా లోకేష్ను ప్రకటించినా జగన్ తమ అభ్యర్థిని మార్చలేదు. ఆళ్ల రామకృష్ణారెడ్డినే బరిలోకి దించారు. ఎన్నికల ప్రచారం చివరి రోజున మంగళగిరిలో ప్రచారం చేశారు. అదే సభలో ఆర్కేను గెలిపిస్తే మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు. జగన్ కోరిన విధంగానే మంగళగిరిలో లోకేష్ ఓడిపోయారు. అయితే సామాజిక సమీకరణాల కారణంగా ఆర్కేకు ఖాయమనుకున్న మంత్రి పదవి చివరి నిమిషంలో జారిపోయింది. మంగళగిరిలో ఓడిన లోకేష్ తాను ఓడినా మంగళగిరి ప్రజల మధ్య ఉంటానంటూ ఇప్పటికే పలుమార్లు మంగళగిరిలో పర్యటించారు. స్థానిక నేతలతో సమావేశాలు జరుపుతున్నారు. తాను భవిష్యత్తులోనూ మంగళగిరి నుండే పోటీ చేస్తాననే సంకేతాలు ఇస్తున్నారు. చంద్రబాబు లోకేష్ ఇద్దరూ ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గ ఓటర్లుగానే ఉన్నారు. తాజా ఎన్నికల్లో స్థానికంగా ఎక్కువ సమయం కేటాయించకపోవడం వలనే తాను ఓడానని లోకేష్ చెబుతున్నారు. దీంతో ఈసారి ముందు నుండే సంబంధాలను మెరుగుపరుచుకొని ఎక్కడైతే ఓడిపోయారో అక్కడి నుండే గెలిచి అసెంబ్లీలో కాలు పెట్టాలని యోచిస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో లోకేష్ ఎక్కడైతే దృష్టి పెట్టారో అక్కడే రాజకీయంగా లోకేష్ను దెబ్బతీయాలని జగన్ డిసైడ్ అయ్యారు. అందుకోసం మంగళగిరి నియోజకవర్గం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఆర్కేకు మంత్రి పదవి ఇచ్చే వరకు రాజధానికి సంబంధించిన నామినేటెడ్ పదవి ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇక అక్కడ ఎక్కువగా ఉండే చేనేత వర్గానికి ప్రాధాన్యత ఇచ్చేలా కాండ్రు కమలకు సైతం పదవి ఇవ్వాలని నిర్ణయించారు.